हाय फ्रेंड्स, ईरोजु मैं फिफ्थ क्लास मैथ्स न्यू टेक्स्ट बुक अंशाल डिस्कस चेस्तुन्नाम। किंदी विस्तृत रूप में उन्न संख्यलनु प्रामाणिक रूप में रायंडी अने ई क्वेश्चन किंद उंडे अंशालनु चूसां कदा। इप्पुडु इक्कड चिन्न बाक्स इच्चारु चूडंडी, आटाडुकुंदाम अनेसि ई बाक्स इच्चि पिल्ललकि पिल्लल्नि क्लास लोनी पिल्लल्नी रेंडु ग्रूपुलुगा चेसी ओक ग्रूप लोनी पिल्लल्नी ओक्कोक्करिनि वच्चि ఒక్కొక్క పెట్టెలో ఇక్కడ 10 కోట్లు కోటి అనుంది కదా, వీటిలో వాళ్ళకు నచ్చిన అంకెని రాయమంటారు. తర్వాత ఇదంతా మొత్తం సంఖ్యని రెండో గ్రూపులోని విద్యార్థులతో చదివిస్తారు. ఈ విధంగా పిల్లలకి 10 కోట్లు అనే సంఖ్యని పరిచయం చేసి నేర్పించడానికి ఈ ఆట అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అభ్యాసం 1, కింది సంఖ్యలను కామాలను ఉపయోగించి ప్రామాణిక రూపంలో హిందూ అరబిక్ సంఖ్య రూపంలో రాయండి అని ఇచ్చారు. సో ప్రామాణిక రూపం అంటే ఏంటి? కామాల్ని ఉపయోగించి రాయాలి. సో హిందూ అరబిక్ సంఖ్యామానంలో కామాల్ని ఎలా ఉపయోగించి రాస్తాం? వందల స్థానం తర్వాత కామాల్ని ఉంచుతాం. సో ఒక్కట్లు, పదులు, వందలు, వేలు, పదివేలు, లక్ష, పది లక్షలు, కోటి. సో వందల స్థానం తర్వాత ఇలా కామా ఉంచుతాం, తర్వాత రెండు స్థానాల తర్వాత ఇలా కామా అలా ఉంచుతాం. ఈ విధంగా ఉంచినప్పుడు ఇది కోటి స్థానంలో రెండు ఉంది కాబట్టి 2,45,36,192 అని చదువుతాం. అదేవిధంగా ఈ సంఖ్యకు కూడా అలాగే రాస్తాం. ఒకట్లు, పదులు, వందలు, వేలు, పదివేలు, లక్ష, పది లక్షలు, కోటి, పది కోట్లు. సో మనకు ఇలా రాసుకునే అవసరం ఏం లేదు, ఎందుకంటే కామాలను ఉపయోగించి రాయమన్నారు అంతే. కాబట్టి వందల స్థానం తర్వాత కామా, అలాగే వేల స్థానం తర్వాత ఇలా రెండు నంబర్ల తర్వాత ఒక కామా పెట్టేసుకుంటూ వెళ్తాం. ఇది ఇక్కడ మాత్రం మూడు నంబర్ల తర్వాత కామా ఉంచుతాం. ఓకే, ఇంకా మిగతావి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్, కింది సంఖ్యలను హిందూ అరబిక్ సంఖ్యామానంలో అక్షర రూపంలో రాయండి. సో హిందూ అరబిక్ సంఖ్యామానంలో అక్షర రూపంలో రాయండి అని ఇచ్చారు. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కోట్లలో ఉంది, ఇంకా పెద్ద సంఖ్య. ఇది 10 కోట్లలో ఉంది చూడండి. దీన్ని ఇలాగా ముందుగానే రాశాను నేను, ఒకట్లు, పదులు, వందలు, వేలు అని. సో ఈ విధంగా ఒక నంబర్ ఇచ్చినప్పుడు దాన్ని హిందూ అరబిక్ సంఖ్యామానంలో రాయమన్నప్పుడు మనం ఏం చేయాలి? ఈ విధంగా ఫస్ట్ రాసుకోవాలి, ఒకట్లు, పదులు, వందలు, వేలు అని. అలా రాసుకొని తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ ఇది 93 కోట్లు, ఇది 53 లక్షలు, ఇది 26. కామాలు చూస్తేనే మనకు ఒక కామాల్లో ఉండే సంఖ్యలన్నీ కూడా ఒక కోవకు చెందినవని మనం గుర్తుంచుకోవాలి. సో 93 అనేది మొత్తం కోట్లల్లో ఉంటుంది. ఇక్కడ 53 అనేది లక్షల్లో ఉంటుంది, 26 అనేది వేలల్లో ఉంటుంది, ఇవి వందల్లో ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఎలా చదువుతాం? 93 కోట్ల. ఓకే, 93 కోట్ల 53 లక్షల. ఓకే, 53 లక్షల. నెక్స్ట్ 26,000. ఓకే, 26,490. సో దీన్నే మనం హిందూ అరబిక్ సంఖ్యామానంలో అక్షర రూపంలో రాయడం అని అంటాం. ఓకే, ఈ విధంగా మిగతా వాటిని కూడా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఏవైనా రాలేదు, మాకు రాయడం కొద్దిగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కదా, రాయడం మాకు ఎందుకో కష్టంగా ఉంది, ఇది చెప్పండి అనని కామెంట్ సెక్షన్లో పెడితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, కింది సంఖ్యలను విస్తరణ రూపంలో రాయండి. సో విస్తరణ రూపం అంటే ఇంతకుముందు మనం చూసాం కదా. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూసారా, ఫస్ట్ మనం ఏం చేయాలా? ఒకట్లు, పదులు, వందలు, వేలు,
పదివేలు లక్ష పది లక్షలు కోటి పది కోట్లు అని రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇవి కోట్లలో ఉన్నాయి, ఇవి లక్షల్లో ఉన్నాయి, ఇవి వేలల్లో ఉన్నాయి, ఇవి వందల్లో ఉన్నాయి. సో పది కోట్లు అన్నారు కదా, సో తొమ్మిది, ఈ తొమ్మిది ఒకటి ఇక్కడ రాస్తాం, మిగిలినవన్నీ ప్లేస్ల్లో జీరోస్ పెట్టేస్తాం. ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ. సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ మొత్తం, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఉన్నాయి. సో ఎనిమిది అంకెల ప్లేస్లో మనం ఎనిమిది సున్నాలు పెట్టేస్తాం. ఓకే, ప్లస్ పెట్టి ఇక్కడ జీరో ఉంది కోట్ల స్థానంలో, జీరో ఇంటూ ఇంకా ఇవన్నీ సున్నాలే పెట్టేసినా మనకి ఇక్కడ అంతా సున్నాలే వచ్చేస్తాయి. సో ఇది పెట్టకపోయినా ఏం పర్లేదు. మళ్ళీ పది లక్షల స్థానంలో కూడా జీరో ఉంది, సేమ్ దీనిలాగే దీనికి కూడా మనం ఇక్కడ జీరోస్ పెట్టేస్తాం. ఇది కూడా అంతే జీరోస్లానే ఉంటుంది. నెక్స్ట్ లక్షల స్థానంలో సెవెన్ ఉంది, సెవెన్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి, మొత్తం ఐదు అంకెలు ఉన్నాయి. సో ఐదు అంకెల ప్లేస్లో మనం ఐదు సున్నాలు పెట్టేస్తాం విస్తరణ రూపంలో. ఓకే, నెక్స్ట్ ఇంకా మిగతా ప్లేస్ల్లో అంతా జీరోస్ ఉన్నాయి, అంటే పది లక్షల స్థానంలో సారీ పదివేల స్థానంలో జీరోస్ ఉన్నాయి, ప్లస్ మళ్ళీ వేల స్థానంలో జీరోస్ ఉన్నాయి, ప్లస్ ఇంకా వందల స్థానంలో కూడా జీరోనే ఉంది, ప్లస్ మరి పదుల స్థానంలో రెండు ఉంది. సో రెండు అలాగే సున్నా ఒకట్ల స్థానంలో కూడా జీరో ఉంది. సో దీన్నే మనం ఏమంటామంటే విస్తృత రూపం అంటాం. దీన్ని షార్ట్కట్గా ఎలా రాస్తానో చూద్దాం. సో ఈ విధంగా రాసేద్దాం. ఓకే, ఇంక ఈ జీరోస్ అన్నీ రాయనవసరం లేదు, మనం డైరెక్ట్ ఇది రాసేస్తాం. ప్లస్ ఇక్కడ ట్వంటీ. సో దీన్నే మనం విస్తృత రూపం అని అంటాం. ఈ విధంగా అన్నింటికి రాయాలి. ఓకే, నెక్స్ట్ మిగతా సంఖ్యల్ని మీరు ట్రై చేయండి. ఓకే, ఫోర్త్ క్వశ్చన్, కింది సంఖ్యలను ప్రామాణిక రూపంలో సంఖ్యలుగా రాయండి. సో ఇక్కడ అక్షరాల్లో ఇచ్చారు, 45,33,684. సో ఇక్కడ 45 లక్షల మరి 33,000 కామ పెట్టాలి, 33,000. ఓకే, 684. సో 684 మరి మీరు ఎలా చెక్ చేసుకుంటారు చూడండి, ఇక్కడ ఒక్కట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు. సో 45 లక్షల, సో 10 లక్షల స్థానంలో 45 ఉంది కదా, మరి 33,000 మరి వేల స్థానంలో 33 ఉంది కదా, 684. సో వందల స్థానంలో 684, మొత్తం ఇదంతా 684 ఉంది. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, 25,75,500 రూపాయలు. సో 25 కోట్ల, సో 25 కోట్లు. ఓకే, ఇక్కడ లక్షల ప్లేస్లో ఏమీ లేదు, డైరెక్ట్ ఇక్కడ వేలు ఉన్నాయి. సో లక్షల ప్లేస్లో మనం ఏం చేయాలి, 10 లక్షలు మరి లక్షల ప్లేస్లో ఏమీ లేదు కాబట్టి రెండు సున్నాలు పెట్టేస్తున్నాం. మరి 70,000. ఓకే, 10,000 స్థానంలో 7 ఉంది కాబట్టి 70 అని అంటున్నాం, వేల స్థానంలో ఏమీ లేదు కాబట్టి సో 70,000. నెక్స్ట్ 500 రూపాయలు, సో వేల తర్వాత వందలే కదా, 500 రూపాయలు. సో కామాస్ ఇలా పెట్టేస్తాం. సో దీనికి కూడా మీరు కావాలంటే ఒక్కట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోటి పది కోట్లు అని చూసుకోవచ్చు. సో చూసారా, 25 అనేది కోట్లలో ఉంది, ఇక్కడ కూడా 25 కోట్ల. సో 10 లక్షల్లో ఏమీ లేదు కాబట్టి సున్నాలు. సో వేల స్థానంలో 70,000 ఉన్నాయి కాబట్టి 70,500 రూపాయలు అలా రాస్తాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం,
ఐదు కోట్ల ఇరవై లక్షల తొమ్మిది లక్షలు మరి ప్లస్ నలభై వేలు రెండు వేలు ఒక వంద నెక్స్ట్ రెండు పదులు ఎనిమిది ఒక్కట్లు. సో దీన్ని ఎలా రాస్తామో చూద్దాం. ఓకే, ఐదు కోట్లు. సో ఐదు కోట్లు రాసాం, ఇరవై లక్షలు, ఇరవై లక్షలు కదా, ఐదు కోట్లు తర్వాత కామ ఇరవై లక్షలు తర్వాత మరి తొమ్మిది లక్షలు. సో ఇరవై లక్షలు అనేది ఏంటి, పది లక్షల స్థానంలో ఇరవై ఉంటుంది. సో లక్షల స్థానంలో ఏది ఉంటుంది, తొమ్మిది ఉంటుంది. ఇక్కడ తొమ్మిది ఉంది, ఆ తొమ్మిది ఇక్కడ ఉంటుంది. కామ నలభై వేలు. సో నలభై పెట్టి రెండు వేలు, రెండు వేల స్థానంలో ఉంటుంది. నాలుగు అనేది పదివేల స్థానంలో ఉంటుంది. ఓకే, మరి ఒకటి వందల స్థానంలో ఉంటుంది, రెండు పదుల స్థానంలో, ఎనిమిది ఒక్కట్ల స్థానంలో. సో ఇలాగైనా రాసుకోవచ్చు. ఇలా రాసుకొని ఒకసారి ఒక్కట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోట్లు. సో ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల నలభై రెండు వేల నూట ఇరవై ఎనిమిది, ఈ విధంగా అయినా రాయొచ్చు. సో ఇంకొక మెథడ్ కూడా చూద్దాం ఏంటో. సో ఇక్కడ చూసారా, ఈ తొంభై కోట్లు ఏడు కోట్లు ఎనభై లక్షలు యాభై వేలు నాలుగు వందలు ఒకటి అని ఇచ్చారు. సో మీకు ఇంకా ఈజీగా ఉండాలంటే ఇక్కడ ఒక్కట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు. సో ఇక్కడ ఎన్ని కోట్లు, పది కోట్ల వరకు ఇచ్చారు, మనం పది కోట్ల వరకు రాసుకుందాం. కోట్లు పది కోట్ల వరకు రాసాం కదా. సో తొంభై కోట్ల. సో తొంభై అనేది పది కోట్ల స్థానంలో ఉంటుంది. మరి ఏడు కోట్లు, ఏడు అనేది కోట్ల స్థానంలో ఉంటుంది. కామ ఎనభై లక్షల అంటే లక్షల స్థానంలో ఎనిమిది. ఓకే, మరి నెక్స్ట్ యాభై వేలు. ఎనభై లక్షలు ఉంది కానీ లక్షల స్థానంలో ఏమీ లేదు, పది లక్షల స్థానంలో ఎనభై మాత్రమే ఉంది. సో ఎనభై కమ నెక్స్ట్ పది వేలు, పదివేల స్థానంలో యాభై వేలు ఉంది. మరి వేల స్థానంలో ఏమీ లేదు కాబట్టి సున్నానే. ఓకే, నెక్స్ట్ వందలు, నాలుగు వందలు, వందల స్థానంలో నాలుగు ఉంది కాబట్టి నాలుగు. అలాగే పదల స్థానంలో ఏమీ లేదు, సున్నా. ఓకే, నెక్స్ట్ ఒకటి, ఒకటి అనేది ఒక్కట్ల స్థానంలో ఒకటి. సో దీన్ని ఈ విధంగా ఇక్కడ రాస్తాం. తొంభై ఏడు కోట్ల ఎనభై లక్షల యాభై వేల నాలుగు వందల ఒకటి. సో ఈ విధంగా ప్రామాణిక రూపంలో అక్షర రూపంలో ఉన్నదాన్ని రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసారా, సంఖ్యారూపంలో ఇచ్చారు, సంఖ్యారూపంలో ఇచ్చి దీన్ని సూక్ష్మీకరంగా రాయమని ఇచ్చారు. సో దీన్ని రాద్దాం ఈజీగా. మనకు రాయడానికి ఇలా ఒక్కట్లు ఇంతకుముందు చెప్పాను కదా, పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోటి పది కోట్లు రాసాం అనుకోండి. సో ఒక్కట్ల స్థానంలో ఏముంది, తొమ్మిది ఉంది. అలాగే పదుల స్థానంలో ఏముంది, డెబ్బై ఉంది. డెబ్బై అంటే మనం ఇక్కడ ఏడు ఉంది, ఈ ప్లేస్లో తొమ్మిది ప్లేస్లో సున్నా ఉందని అనుకుంటే అది డెబ్బై అవుతుంది కదా, ఆ విధంగా ఊహించుకోవాలి. అంతేగాని ఇక్కడ డెబ్బై ఉంది అని ఇలా డెబ్బై పెట్టేయకూడదు. ఓకే, సో డెబ్బై తొమ్మిది అని ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్ మూడు వందలు, వందల స్థానంలో మూడు వందలు ఉంది. సో మూడు పెడతాం. మరి వేల స్థానం, వేయి అంటే వేల స్థానం అని ఈ ఎలా అంటాం అంటే ఐదు వేలు కాబట్టి వేల స్థానంలో ఉంటుంది ఐదు వేలు అనేది ఊహించుకుంటాం. అలాగే నలభై వేలు. సో నలభై వేలు అంటే పదివేల స్థానంలో ఉంటుంది కాబట్టి నాలుగు. అలాగే ఇక్కడ చూసారా, పదివేల స్థానం తర్వాత ఏముంటుంది, లక్షల స్థానం. సో లక్షలు అంటేనే మనకు ఐదు సున్నాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఇంత ముందు వీడియోలో. సో మూడు, సో పది లక్షల స్థానం, పది లక్షల స్థానంలో ఆరు సున్నాలు ఉంటాయి. ఓకే, ఐదు. ఓకే, ఇక్కడ మరి కోట్లు, నాలుగు కోట్లు. ఓకే, నాలుగు కోట్ల తర్వాత
ఇక్కడేముంది 20 కోట్లు సో దీన్ని మనం ఎలా రాసాం మొత్తం ఈ విధంగా రాసాం కదా దాన్ని ప్రామాణిక రూపంలో రాస్తాం 24 కోట్ల 53 లక్షల 45000 379 ఓకే ఈ విధంగా రాస్తాం సో మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో ఎన్ని నంబర్స్ ఉన్నాయి అంటే ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 అన్ని నంబర్స్ ఈ మొదటి సంఖ్యలో కూడా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి లెక్కేసుకోండి 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 సో ఇక్కడ 9 నంబర్స్ ఉన్నాయి ఇక్కడ కూడా 9 నంబర్స్ ఉన్నాయి కదా ఆ విధంగా మనం చూసుకోవాలి సరి చేసుకోవాలి ఓకే నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఇక్కడ ఎన్ని నంబర్స్ ఉన్నాయి చూడండి దీన్నే మనం ఎలా రాస్తాం అంటే ఒకట్లు పదులు వందలు వేలు 10000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు అనుకున్నాం కదా ఈ విధంగా రాసి రాస్తాం అనుకున్నాం కదా సో దీన్ని కూడా మనం చూసుకుందాం సో ఒకట్ల స్థానంలో 3 ఉంది అలాగే వేల స్థానంలో సో వేల 5000 ఉంది మిగిలిన ప్లేస్ల మనం జీరోస్ పెట్టేస్తాం 5000 ఈ వేల స్థానంలో 5 పెట్టేస్తాం ఓకే ఇది ఎంత దీన్ని ఎలా తెలుసుకోవాలంటే దీన్ని ఒకట్లు పదులు వందలు వేలు 10000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు సో 10 కోట్ల స్థానంలో 8 ఉంది సో 8 పెట్టేస్తాం ఇంకా మిగిలిన స్థానాలు ఏవి ఇవ్వలేదు కాబట్టి జీరోస్ పెట్టేస్తాం ఓకే ఈ విధంగా జీరోస్ పెట్టేసి రాస్తాం దీన్ని మనం ప్రామాణిక రూపంలో ఎలా రాస్తాం ఇలా రాసిన తర్వాత కామాస్ పెడితే దాన్నే ప్రామాణిక రూపం అని చెప్పుకున్నాం కదా సో ఇలా పెట్టేసి కామాల రూపంలో పెడతాం సో దీన్ని ఏమని చదవచ్చు 80 కోట్ల 80 కోట్ల 5003 అని చదవవచ్చు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కింది వాటిని చదివి సమాధానాలు రాయండి సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీల జనాభా 9,49,85,062 పురుషుల జనాభా 10,45,96,415 సో ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం మొత్తం జనాభా 19,95,81,475 మంది ఉన్నారు ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీల జనాభాను అక్షర రూపంలో రాయండి సో ఇప్పుడు నేను నోటితో చెప్పింది అక్షరాల రూపంలో రాయమన్నారు అంటే 9 స్త్రీల జనాభా ఏంటి 9 కోట్ల ఓకే 9 కోట్ల 49,85,062 మంది ఉన్నారు ఓకే ఈ విధంగా అక్షర రూపంలో రాయాలి మనం ఈ విధంగా అక్షర రూపంలో ఎలా రాయాలో ఇంతకు ముందు వీడియోస్లో బాగా డిస్కస్ చేసుకున్నాం ఈ పాటికి మీరు చూస్తేనే చెప్పగలిగేలా మీరు నేర్చుకొని ఉంటారని అనుకుంటున్నాను సో మీరు ఈ విధంగా రాయాలి చూడగానే అక్షర రూపంలో రాయడానికి ఎలా రాయాలి అనని చెప్పుకున్నాం కదా ఒకసారి రివిజన్ చేస్తాను ఇక్కడ ఇచ్చిన నంబర్ని ఒకట్లు పదులు వందలు వేలు 10000 లక్ష 10 లక్షలు కోటి అని రాసుకొని ఉంటారు కదా సో ఈ కామన్ చూస్తేనే ఇక్కడ కోట్లలో 9 ఉంది అనని అర్థమవుతుంది సో దీన్నే మనం 9 కోట్ల ఇక్కడ లక్షలు ఉన్నాయి కదా 49 లక్షల అదే ఇలా రాసాం అలాగే వేల స్థానంలో 85 ఉంది కాబట్టి 85000 ఇంకా మిగిలినది 62 సో 62 అని రాసేస్తాం ఓకే నెక్స్ట్ పురుషుల జనాభాను విస్తరణ రూపంలో రాయండి సో పురుషుల జనాభా ఇక్కడ ఇచ్చారు కదా దీన్ని విస్తరణ రూపంలో రాయమన్నారు మనం ఇంతకుముందు చూసాం కదా ఇలా రాసి దీన్ని కూడా ఇట్లా ఒకట్లు పదులు వందలు వేలు 10000 లక్ష
పది లక్షలు కోటి పది కోట్లు అని రాసుకున్నారనుకోండి, లేదు మీకు చూడంగానే నాకు నేను చదవగలిగేస్తున్నాను కోట్లల్లో అనని అనుకున్నారనుకోండి, డైరెక్ట్ ఈ విధంగానే రాసేచ్చు విస్తరణ రూపం. సో పది కోట్లకి ఇక్కడ ఒకటి రాసేసి మిగిలిన ప్లేస్లలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని సున్నాలు పెట్టేస్తాం. సో ఎన్ని ఉన్నాయి, ఎనిమిది ఉన్నాయి. ఓకే, సో చూసారు కదా, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. సో మనకు పది కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయి, ఎనిమిది సున్నాలు ఉంటాయి కాబట్టి ఎనిమిది సున్నాలు రాసేస్తాం. ఓకే, ప్లస్ కోట్ల స్థానంలో జీరోనే ఉంది ఇక్కడ కాబట్టి జీరో పెట్టేస్తాం, ప్లస్ నాలుగు నాలుగు రాసేసి మిగిలిన ప్లేస్లో ఎన్ని నంబర్స్ ఉన్నాయో అన్ని సున్నాలు పెట్టేస్తాం. లక్షల స్థానంలో నాలుగు ఉంది కదా, నాలుగు లక్షలు రాస్తాం. ఓకే, సో నాలుగు లక్షలు అంటే పది లక్షల స్థానంలో, లక్షల స్థానంలో ఐదు ఉంది, సారీ పది లక్షల స్థానంలో నాలుగు ఉండేది కాబట్టి పది లక్షలు అంటే 40 లక్షలు రాస్తాం. ఓకే, సో 40 లక్షలకి ఎన్ని సున్నాలు ఉంటాయి, ఆరు సున్నాలు ఉంటాయి కదా, అగైన్ ప్లస్ నెక్స్ట్ 5 లక్షలు, లక్షల స్థానంలో ఉండే సంఖ్యకి ఎన్ని సున్నాలు ఉంటాయి, ఐదు ఉంటాయి కదా, అది రాసేస్తాం, ప్లస్ ఇంకా నెక్స్ట్ 96,000. సో 9 తర్వాత ఎన్ని, 4 సున్నాలు, నెక్స్ట్ 6 తర్వాత ఎన్ని, 3 సున్నాలు, ప్లస్ 415. ఇలా అయినా రాసినా పర్వాలేదు, లేదా 415 అన్న రాసినా పర్వాలేదు. సో ఈ విధంగా రాసి ఇది కోట్లు, 10 కోట్ల విలువ కలది, ఇది 40 లక్షలు, ఇది 5 లక్షలు, ఇది 90,000, ఇది 6,000, ఇది 400. ఈ విధంగా విస్తృత రూపంలో రాస్తాం, విస్తరణ రూపం అని కూడా అంటాం దీన్నే. రాష్ట్రం మొత్తం జనాభాను అక్షర రూపంలోను విస్తరణ రూపంలోను రాయండి. సో ఇంతకుముందు రాసిన మొత్తం, ఇంతకుముందు రాసిన విధంగానే స్త్రీల జనాభాని అక్షర రూపంలో రాసాం, పురుషుల జనాభాని విస్తరణ రూపంలో రాసాం కదా, ఇప్పుడు అదేవిధంగానే మొత్తం జనాభాని అక్షర రూపంలో మరియు విస్తృత రూపంలో లేదా విస్తరణ రూపంలో రాయండి అని ఇచ్చారు. ఓకే, అది మీరు ట్రై చేయండి. సో ఇక్కడ చూడండి, సూర్యునికి భూమికి మధ్య దూరం 14,95,97,870 కిలోమీటర్లు. సో పై అక్షర రూప సంఖ్యలను ప్రామాణిక రూపంలోను విస్తృత రూపంలోను రాయండి అని ఇచ్చారు. సో ప్రామాణిక రూపం మరియు విస్తృత రూపం, సో 14 కోట్ల, సో 14 కోట్ల కమా 95 లక్షల, 95 లక్షల కమా తర్వాత 97,000, సో 97,000, 870, 870. సో దీన్ని ఏమంటామంటే ప్రామాణిక రూపం అంటాం. విస్తృత రూపం అంటే ఏంటి, దీన్నే మనం విడదీసి రాయడం. సో 14 కోట్లు అన్నాం కదా, సో 14 కోట్లు రాస్తాం. ఓకే, సో ఇది ఒక్కట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, ఇక్కడ 14 కోట్లు అని చెప్పేస్తాం దీన్ని. ఓకే, నెక్స్ట్ 95 లక్షల, 95 లక్షల. సో ఒక్కట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 1,00,000, 10 లక్షలు, సో 95 లక్షల, ప్లస్ 97,000. సో ఒక్కట్లు, పదులు, వందలు, వేలు, 10,000, సో 97,000 ఇవి. నెక్స్ట్ 870 ఇలా రాస్తే దీన్ని ఏమంటాం, విస్తృత రూపం అని అంటాం. సో ఇలా అయినా రాయొచ్చు, లేదా ఇక్కడ 14 కోట్లు అని ఇచ్చాం కదా, దీన్ని సపరేట్ చేసి అంటే ఇక్కడ 10 కోట్లు సపరేటు, 4 కోట్లు సపరేటు రాయొచ్చు. అలాగే ఇక్కడ కూడా 95 లక్షలు అన్నాం కదా, 90 లక్షలు సపరేటు, 5 లక్షలు సపరేటు రాయొచ్చు. ఇక్కడ కూడా 97,000 అన్నాం కదా, 90,000 సపరేటు, 7,000 సపరేటు రాయొచ్చు. ఓకే, ఇంతకుముందు అదేలా రాయాలో చూసాం కదా.
నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఒక ఆట ఇచ్చారు, దీన్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.